నమస్తే అండి. నమస్తే పత్రిష గారు. చాలా మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు చదువుకునే టైంలో నుంచి వాళ్ళ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి సేవింగ్స్ చేసుకోవాలి, మంచి జాబ్ కొట్టాలని ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఎంత కొంత సేవ్ చేసేయాలి అని ఒక ప్లానింగ్తో ఉంటూ ఉంటారు. సో అలా కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ శాలరీని రైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ఇప్పుడు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, మన ఈ జనరేషన్కి చూసుకున్నా కానీ ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు జస్ట్ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది అన్న థాట్లోనే ఉన్నారు ఇంకా. ఎందుకంటే మన ఫ్యామిలీస్లో అదే చూస్తూ ఉన్నాం ఇన్ని ఇయర్స్ నుండి కానివ్వండి, మనం చిన్నప్పటి నుండి ఏం చూస్తాము, మన మదర్ అండ్ ఫాదర్ అయితే పోస్ట్ ఆఫీస్లో పెడతారు, లేకపోతే బ్యాంక్స్లో పెట్టుకుంటారు, బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. మెయిన్గా చూసేది అన్ని ఫ్యామిలీస్లో ఈ త్రీ. అండ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తున్నాము అని అంటే ఎవరైనా ఫ్యామిలీలో దే విల్ థింక్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. ఇంకా లైఫ్లో అంతకు మించిన సేవింగ్స్ ఉండవు, అంతకు మించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు ఎవరికి కూడా. కాకపోతే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మాత్రం కొద్దిగా వాళ్ళ థాట్లో మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది వాళ్ళు సేవింగ్స్ చేసేటప్పుడు. ఏంటి, ఇప్పుడు ఒక 25K శాలరీ స్టార్ట్ అయింది అనుకుందాము, మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు అండ్ శాలరీ వచ్చేసి 25K అనుకుందాము. సో బ్యాచులర్ లైఫ్, అబ్బాయిల గురించే మాట్లాడుకుందాము, అమ్మాయిల పక్కన పెట్టేసి అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాచులర్ లైఫ్, శాలరీ చేతిలోకి రాగానే ఎవ్రీ వన్ వాంట్ ఎంజాయ్, అందరికీ ఎంజాయ్ చేయాలి అనేదే థాట్ ఉంటుంది. ఓకే, మీరు మీ ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టకండి, మీ నీడ్స్ని మీ వాంట్స్ని వేటిని పక్కన పెట్టకండి. మీకు 25 వస్తుందా, దాంట్లో ఉండి అట్లీస్ట్ ఒక 5K, ఎవ్రీ మంత్ ఒక 5K మాత్రం నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. సేవింగ్స్ కాదు, సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి చాలా క్లియర్ గా చెప్పారు మీరు. సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు అనే దాని ప్రకారం సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము అని చెప్పేసి ఒక థాట్ ఉండాలి. ఎందుకంటే మీరు మళ్ళీ సేవింగ్స్ చేసుకున్నారు అని అంటే ఫ్యూచర్లో ఆ మనీ అనేది మీకు గ్రో అవ్వదు. ఇన్ఫ్లేషన్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మనీ అనేది అంత ఫాస్ట్గా గ్రో అవ్వదు మీకు. సో అందుకే ఫస్ట్ నుండి మీరు ఇన్వెస్ట్మెంట్ సైడే వెళ్ళండి. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ప్లాన్ చేసుకోండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సేఫెస్ట్ ప్రోడక్ట్స్ ఫస్ట్ మీరు రిస్కీ ప్రోడక్ట్స్ కెళ్ళకండి, సేఫెస్ట్ ప్రోడక్ట్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ఎవరైనా పెట్టేసుకోవచ్చు దాంట్లో. లేదు మేము ప్రాపర్గా ప్లానింగ్తో వెళ్తాము అని అనుకుంటే మంచిగా ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. ఆ 5K కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ 5K కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీకు ఒక 40 ఇయర్స్ వచ్చేసరికి మీకు ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మీకు ప్లానర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడ్వైజర్ కానివ్వండి, ప్లానర్స్ కానివ్వండి, మీకు ఒక కంప్లీట్ అక్యుములేషన్ అనేది చూపిస్తారు వాళ్ళు మీకు. సో అప్పుడు మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, జస్ట్ నేను ఒక 5K కదా పక్కన పెట్టేది, మిగతా 20,000 ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ అంటే షేరింగ్లో ఉంటారు ఎలాగో, దాంట్లో ఒక 10,000 మీకు రెంట్కి అండ్ మీ ఫుడ్కి వెళ్ళిపోయినా కానీ ఇంకో 10,000 ఉంటుంది మీరు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకోవడానికి. సో అలా ప్లాన్ చేసుకోండి, మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయండి ఆ యంగ్ ఏజ్లోనే మీరు. సో మీకు ఒక 30-35 ఇయర్స్ కానీ మీరు 40కి వచ్చేసరికి యూ విల్ బీ ఇన్ కాన్ఫిడెన్స్ స్టేట్, అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు లైఫ్లో. పర్లేదు, ఏదన్నా సిచ్యువేషన్ వస్తే నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను నా ఫ్యామిలీని అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక 28-30 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ చేసుకోవట్లేదు పిల్లలు ఇప్పుడు. సో మీకు ఒక 28 ఇయర్స్ అనుకున్నా కానీ ఒక 3 ఇయర్స్ టైం ఉంటుంది అక్కడ, మీకు ఒక 3 ఇయర్స్ టైం ఉంటుంది అండ్ ఇక్కడ ఒక 5 ఇయర్స్ టైం ఉంటుంది 30 ఇయర్స్ అనుకున్నా కానీ. సో మీకు అక్యుములేట్ చేయడానికి చాలా టైం దొరుకుతుంది అక్కడ. జనరల్ గా ఇప్పుడు 24 ఇయర్స్ కి జాబ్ వచ్చింది అనుకోవచ్చు, మీరు అన్నట్టు 25K 30K వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది శాలరీ. అట్లీస్ట్ ఒక 60 ఇయర్స్ వరకు వర్క్ చేస్తున్నారు రైట్. మనం సాఫ్ట్వేర్ లో మనం చూసినట్టు 65+ వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే స్పాన్ ఎక్కువ ఉండింది, ఈ వర్కింగ్ స్పాన్ ఎక్కువ ఉండింది. సో ఇనీషియల్ డేస్ నుంచి అంటే ఒక 30,000 నుంచే ప్లానింగ్ లోకి వెళ్ళినప్పుడు శాలరీ పెరుగుతూ ఉన్నప్పుడు మనం దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ స్పాన్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలంటారు? ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు మీరు యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తే మీకు టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
సో టైం ఎక్కువ ఉన్నప్పుడు మీకు వెల్త్ అనేది చాలా బాగా క్రియేట్ అవుతుంది, అక్యుములేట్ అవుతుంది, చాలా మంచి అక్యుములేషన్ జరుగుతుంది, మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ మీరు ఎప్పుడైతే ఎంగేజ్ లో స్టార్ట్ చేస్తారో మీకు మార్కెట్ గురించి కూడా కొంచెం అవగాహన అనేది పెరుగుతుంది. సో మీరు ఒక 40-50 ఇయర్స్ వచ్చేసరికి మీరు మీ పిల్లలను గైడ్ చేసే పొజిషన్ లో ఉంటారు, ఎలా చేసుకోవాలి, మీ ఇంట్లో ఆ వాతావరణమే ఆ ఎన్విరాన్మెంటే చూస్తారు మీ పిల్లలు. సో వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, చెయ్యాలి ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఒక 30 ఇయర్స్కి వచ్చేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు, అండ్ 25K తో స్టార్ట్ చేసిన అబ్బాయికి 30 ఇయర్స్కి వచ్చేసరికి ఒక 2 లాక్స్ ప్యాకేజ్ పెరిగింది అనుకుందాము. 5 ఇయర్స్లో కంపెనీస్ షిఫ్ట్ చేస్తూ ఒక 2 లాక్స్కి వచ్చారు. సో మీరు మళ్ళీ అదే 5000లో ఉండిపోవద్దు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. 2 లాక్స్ని బట్టి మీ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి అండ్ మీరు ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారు అవన్నీ చూసుకొని మీరు మళ్ళీ ప్లానర్ దగ్గరికి వెళ్తే ఇయర్ బై ఇయర్ మీ ప్లానింగ్ అనేది చేంజ్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఫస్ట్ 5తోని స్టార్ట్ చేశారు, 5K తో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ దాన్ని ఒక 6K చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ని. ఆ నెక్స్ట్ ఇయర్ మీరు పెంచుకోండి. మీ శాలరీ ఎలాగైతే పెరుగుతుందో మీ ఇన్వెస్ట్మెంట్ని కూడా అదే ప్రాపర్ వేలో ప్లాన్ చేస్తూ మీరు పెంచుకుంటూ వెళ్తే మీరు ఈజీగా ఒక 3-4 క్రోర్స్ అనేవి ఒక 50 ఇయర్స్ లోపు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీకు ఒక 50 ఇయర్స్ వచ్చే లోపే మీరు క్రోర్స్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు మీ అమౌంట్ని ప్లానింగ్తో వెళ్తే. సో చాలా మందికి ప్లానింగ్ ఉంటుంది, మీరు అన్నట్టు సెమిస్టర్ దాంట్లో పెట్టండి అని చెబుతున్నారు, బట్ ఎట్లా వెళ్ళాలి, దేని మీద ఓకే ఇదైతే మాకు భరోసా ఉంటుందని ఒక నమ్మకం ఉంటుంది, అది చాలా మందికి ఐడియా ఉండదు. అంటే ముఖ్యంగా ఈ 23-24 ఇయర్స్ కిడ్స్ అని వచ్చే వాళ్ళు అనుకోను, వాళ్ళకి అసలుకి ఐడియా ఉండదు. సో మీలాంటి వాళ్ళు చెప్తే తప్పితే ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? అదే ఇప్పుడు మీరు ఎవరన్నా కానీ మీరు డైరెక్ట్ గా యూట్యూబ్స్ లో చూసి లేకపోతే గూగుల్స్ లో సెర్చ్ చేసి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. డైరెక్ట్ గా మీరు ఒక ప్లానర్ దగ్గరికి వెళ్ళండి, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, అట్లీస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కన్నా వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ మార్కెట్ కండిషన్స్ ని, అప్స్ అండ్ డౌన్స్ ని, మార్కెట్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటి అన్నది వాళ్ళకి మీకన్నా కొంచెమన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది వాటి గురించి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మంచి ప్రాపర్ గా అడ్వైజ్ చేస్తారు, గైడ్ చేస్తారు ఎలాంటి వాటిలో పెట్టుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడు ఎప్పుడన్నా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ఒక 5 ఇయర్స్ ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది అని అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా అదే పర్ఫామ్ చేస్తుంది అని మనం ఎవరం కూడా చెప్పలేము. ఏ ప్లానర్ చెప్పలేరు, ఏ డిస్ట్రిబ్యూటర్ చెప్పలేరు, ఆ మ్యూచువల్ ఫండ్ ఓనర్ కూడా చెప్పలేరు. సో ఏంటి అంటే ఆ టైంలో మీరు ఏం చేయాలి, కానీ అదే భయంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి 10 అడుగులు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం మనం. ఎందుకు అంటే వాళ్ళు సెల్ఫ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాటిల్లో, సెల్ఫ్ గా ఇన్వెస్ట్ చేసి అది కిందికి వచ్చినప్పుడు కానివ్వండి, మార్కెట్ కండిషన్స్ డౌన్ లో ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోవాలి అన్న డైలమాలో ఉండిపోతున్నారు తప్ప వాళ్ళకి తెలియట్లేదు దాంట్లోంచి బయటకు వచ్చి ఏం చెయ్యాలి అన్నది. సో మీరు ఫస్ట్ నుండే ఒక ప్లానర్ తో, ఒక అడ్వైజర్ తో, ఒక డిస్ట్రిబ్యూటర్ తో ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు ఏంటి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. సో మీ రిస్క్ కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది ఆ టైం వరకు. సో వాళ్ళే ఆ మనీని ఎలా స్విఫ్ట్ చేయాలి, ఎలా స్విచ్ చేయాలి, దాంట్లోంచి విత్డ్రా చేసి ఎక్కడన్నా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేద్దామా అన్న ఐడియా మీకు ఇస్తారు వాళ్ళు. సో మీరు పానిక్ అవ్వకుండా ఉంటారు అండ్ మీకు కూడా లైఫ్ లో ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.